న్యాయవాది వామన్రావు మరియు తన భార్య నాగమణి ఆమె కూడా న్యాయవాది ఇద్దరిని దారుణంగా మంత్రిని కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో దారిలో పట్టపగలు హత్య చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఒక నేను న్యాయవాదిగా బార్ కౌన్సిల్ మాజీ సభ్యునిగా ఇటువంటి సంఘటనలు జరగటం అనేది చాలా విచారకరమైనటువంటి ఒక సంఘటన. దీన్ని ఖండిస్తాతో పాటు న్యాయవాదులు ఎవరైతే పిల్స్ వేస్తున్నారో, న్యాయవాదులు ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా కేసులు వేస్తున్నారో వాళ్లకు రక్షణ కలిగించాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వానికి. ఈ మొగుడు పిల్లలు ఇద్దరు కూడా వామన్రావు గారు ప్రభుత్వం వ్యతిరేకంగా అనేకమైనటువంటి పిల్స్ కూడా వేయడం జరిగింది. ఈరోజు అనుమానాస్పదంలో వారు ఒక వృత్తిని నిర్వహిస్తున్నటువంటి ఒక నేపథ్యంలో వారిని చంపడం అవుతుందో, ఇది న్యాయవాదుల మొత్తం న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాదుల ఒక వృత్తి మీద ఇది ఒక అటాక్ అని చెప్పేసి, ఇది ఒక దానిపైన ఈ దాడి అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాము. ఎవరైతే దీనికి బాధితులు ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, రూలింగ్ పార్టీ సంబంధించిన సభ్యులైనా సరే, ఎవరైనా సరే, ఎవరిని కూడా వదలకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వారిపైన చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము.